ఆలోచనలోనే ఇది జరిగిందనే ఒక చర్చ కూడా అంతర్గతంగా ఉంది. అయితే ఎవరైనా ఇప్పటి వరకు ఎక్కడ జరిగిందండి చర్చ? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిందా, వైసీపీ కార్యాలయంలో జరిగిందా చర్చ? అది మంగళగిరి పరిసర ప్రాంతాలలో కావచ్చు, కొంత పొలిటికల్ సర్కిల్లో సార్. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాలు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వస్తే స్థానికంగా అంత క్యాపబిలిటీస్ ఉన్న లీడర్ లేరు. ఖచ్చితంగా బయట నుంచి వచ్చిన వారినే పెట్టాలి. అందులో ప్రభుత్వంలో ఇప్పటివరకు సజ్జల కొంత కీలకంగా క్రియాశీలకంగా పనిచేస్తూ నంబర్2 పొజిషన్లో ఉంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన అకామిడేట్ చేస్తారేమో అన్న ఒక చర్చ స్థానికంగా ఆ సామాజిక వర్గ నేతలు చేసుకున్నట్లు కూడా ఒక సమాచారం మాత్రమే. ఇది నిజమా అబద్ధమా అంటే రాజకీయాల్లో ఏది కూడా ఏది శాస్త్రం కదా, ఏదైనా కానీ జరగవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మరి భీమవరం వేస్తారా పవన్ కళ్యాణ్ గారి మీద? ఖచ్చితంగా అంటే అక్కడ కూడా ఒక బలమైన అభ్యర్థి కోసమే అన్వేషణ జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ని ఓడించారు గ్రంథి శ్రీనివాస్ గారు, కానీ ఆయన నాయకత్వం ఆయన శక్తి సామర్థ్యాలు ఈసారి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవడానికి సరిపోవు అన్న ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రత్యామ్నాయ చూపులు ముఖ్యమంత్రి గారి మదిలో కనిపిస్తున్నాయి అనేది వైసీపీ వర్గాల టాకు. అయితే ఈ నేపథ్యం అటు ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు ఇటు లోకేష్ పైన ఖచ్చితంగా బలవంతులు అనుకోని రంగంలోకి దిప్పుతున్న వారు బలహీనులుగా కనపడడంతో మళ్ళీ ప్రత్యామ్నాయ అన్వేషణ అయితే అధికార వైసీపీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఎక్స్ఎమ్మెల్యే కాండ్రు కమల ఎవరైతే ఉన్నారో, ఇందాక మురుగుడు హనుమంతరావు గారికి కూడా ఆమె బంధువుగా ఉన్నారు. ఆమెను తీసుకువచ్చి గతంలో ఆమె ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు. వాస్తవానికి కాండ్రు కమల పేరే మొదట వస్తుంది అనుకున్నప్పటికీ కూడా గంజి చిరంజీవిని తెలుగుదేశం పార్టీల నుంచి తీసుకొని ఇన్ఛార్జ్ చేశారు. కానీ ఇప్పుడు గంజి చిరంజీవి అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోవడంతో కూడా బీసీ సామాజిక వర్గానికి చేనేత వర్గానికి చెందిన కాండ్రు కమలతో ఆ ప్లేస్ను మళ్ళీ భర్తీ చేయాలనే ఆలోచన ఇది ఎన్నికల వరకు ఉంటుందా లేకపోతే ఎన్నికల నాటికి మళ్ళీ ఈ ఆలోచన మరి ఇంకొక అభ్యర్థిని తీసుకొస్తారా అనేది వేరే కథ. అయితే ఓవరాల్గా మంగళగిరి నియోజకవర్గంలో అయితే నారా లోకేష్ ఈసారి పూర్తి స్థాయిలో ఎనర్జిబుల్ అయ్యారు. ఓకే, ఎవరి భవిష్యత్తు ఈరోజు ఎట్లా మారుతుంది ఎవరికేం అర్థం కావట్లేదు, ఎవరి చీటీ ఎప్పుడు జరిగిద్దో, ఎవరి చీటీ ఓపెన్ అవుతుందో సరే చూడాల్సిన పరిస్థితి. సరే రైట్ అని రైట్ మురళి మురళి సార్ సార్ యా ఏంటి మరి కందుకూరు సీటు కూడా మారుస్తున్నారు అనేది కూడా మళ్ళీ ఇంకోటి నడుస్తుంది కదా. సరే చూద్దాం ఇక నా. అవును సార్, అంటే జనరల్గా ఇప్పటి వరకు దాదాపుగా కూడా 58 పేర్ల వరకు కూడా మార్పులు జరిగినాయి సార్. అంటే సిట్టింగ్లు కాదని కొత్త వారికి ఇచ్చారు సార్. అయితే ఎవరికైతే కొత్త వారికి ఇచ్చారో కొత్త వారిని మళ్ళీ ఐపాక్ టీము సర్వేలు చేస్తున్నారండి. చేసి వాళ్ళు ఎవరైనా సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళని మార్చే ప్రయత్నాలు అయితే ఆల్రెడీ మొదలైనాయి సార్. ఇప్పుడు మనం మంగళగిరి గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1-2 స్థానాలు మళ్ళీ రీషఫిలింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అయితే ఆ రీషఫిలింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి ఎవరైతే అసలు ఆశ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆశ కల్పించి నువ్వు పార్లమెంట్ ఇన్ఛార్జివి, నువ్వు శాసనసభకి ఇన్ఛార్జి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ వ్యక్తిని ఒప్పించి అలాగే పాత వ్యక్తిని కూడా ఒప్పించి మళ్ళీ కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో భాగంగా దాదాపుగా కూడా ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి స్థానాల్లో చాలా వరకు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది సార్. అయితే జాబితా మటుకు రావటానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది సార్. ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే కందుకూరు కూడా ఆ విధంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నారు సార్. ఈరోజు ఆయన మొట్టమొదటిగా బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించి కొంతవరకు ఒక స్టెప్ వేసిన తర్వాత దర్శి వెళ్ళారు. దర్శిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మా వేణుగోపాల్కి అదేవిధంగా కూడా వారిద్దరికి ఉన్నటువంటి ఏదైతే శివప్రసాద్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏది ఉందో ఆ గ్యాప్ పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రకంగానే కందుకూరుకి సంబంధించి కూడా మార్చే యోచనలు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సార్. అయితే అది ఎప్పటిలోగా మారుస్తారు ఏంటనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది సార్. ఓవరాల్గా అందరిలో కూడా మళ్ళా సర్వేలు చేసి మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎంతవరకు ఢీ కొంటారు, వారిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది, అన్ని అంశాలు మార్చి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్.